హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తేజ్టీక్. సో గైస్, మనకి ఈ వీడియోలో మనం వచ్చేసి ఏంటంటే మనకి ఐపీఎల్ అయితే స్టార్ట్ అవబోతుంది ఈ మంత్ నుంచి. సో చాలామంది అయితే వెయిట్ చేస్తూ ఉంటారు సో మనం ఈ ఐపీఎల్ ఎంతకంత ఎర్న్ చేయాలని చెప్పేసి. సో గైస్, మీరు ఈ వీడియోలో ఏంటి అంటే మన ఐపీఎల్కి నేను ఒక చిన్న సజెషన్ అయితే ఇస్తాను అనమాట. ఈ రూల్స్ అయితే మీరు ఫాలో అవుతా ఉండి, జస్ట్ నేను మీకు సేఫ్ గేమ్ అయితే మీరు ఆడుకోవచ్చు. జస్ట్ లాస్ ఆఫ్ ప్రాఫిట్ అనేది కాదు, జస్ట్ ఒక 2 మినిట్స్ అయితే ఈ వీడియో అయితే ఉండి. ఎవరైతే ఐపీఎల్లో మనం మీరు బెట్టింగ్ అయితే వేస్తున్నారో ఆన్లైన్ అప్లికేషన్స్లో, సో దీని గురించి నేను మీకు చెప్తాను. సో ఒక 2 మినిట్స్ అయితే ఈ వీడియో అయితే చూడండి. సో గైస్, వీటి యొక్క లింక్స్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను, సో దాంట్లో వేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మన ఛానల్లో నేను చెప్పిన ప్రతి అప్లికేషన్కి మీకు డిపాజిట్ అవ్వకపోయినా, సో విత్డ్రావల్ అవ్వకపోయినా ప్రాబ్లమ్స్ గురించి అయితే చెప్పడం జరిగింది. సో మన ఛానల్లో అయితే ఉన్నాయి, సో దాంట్లో వచ్చి అయితే మీరు ఆ వీడియోస్ అయితే చూడండి, మీకు డిపాజిట్ కానీ విత్డ్రావల్స్ కానీ రిజిస్ట్రేషన్ కానీ ప్రాబ్లమ్స్ ఉన్నా. సో గైస్, మన వీడియోలో అయితే వెళ్ళిపోదాం. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఐపీఎల్ స్టార్ట్ అవబోతుందంటే చాలామంది చాలా అమౌంట్ అయితే రెడీ చేసుకుంటుంటారు. సో ఫస్ట్ ఏంటి అంటే, సో ఎక్కువ మంది స్టూడెంట్స్ అయితే దీంట్లో ప్లే చేస్తూ ఉంటారు అనమాట ఆన్లైన్ ఈ అప్లికేషన్ యూస్ చేసి. సో ఫస్ట్ ఏంటి అంటే మీరు ఒక టార్గెట్ అమౌంట్ అయితే పెట్టుకోండి. సో ఇంత అమౌంట్తో నేను టోటల్ ఓవరాల్గా ఐపీఎల్ మొత్తం ఆడతాను అని అనుకుని ఒక టార్గెట్ అయితే పెట్టుకోండి. సో ఆ టార్గెట్ మించి మీరు వెళ్ళొద్దు. ఆ అమౌంట్ కూడా ఎలా ఉండాలి అంటే, ఆ అమౌంట్ మొత్తం మీరు లాస్ అయినా సో మీకు ఎటువంటి మీ డైలీ లైఫ్లో ఎటువంటి ప్రాబ్లం అయితే రాకూడదన్నమాట. సో అంత తక్కువ అమౌంట్ మీ రేంజ్ని బట్టి మీరు అమౌంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అంతేగాని మీ దగ్గర ఉన్న డబ్బులన్నీ తీసుకొచ్చి పెట్టడం, సో లేదంటే మీరు వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని సో ఇందులో పెట్టడం అలా అయితే చేయొద్దు. సో మీ దగ్గర ఉన్న అమౌంట్తోనే మీరు ఆడుకోండి. సో వచ్చినా పోయినా ఆ డబ్బులతోనే మీరు గేమ్ అయితే ఆడుకోండి. అండ్ అలాగే ఫస్ట్ ఏంటి అంటే, మీరు అమౌంట్ విన్ అయ్యారనుకోండి, ఫస్ట్ మీరు పెట్టిన అమౌంట్ అయితే తీసేసుకోండి. సో అర్థమైంది కదా, మీకు ఫస్ట్ మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్, సప్ మీరు అమౌంట్ యాడ్ చేస్తారు కదా 1000 రూపీస్ అనుకోండి. సో 1000 రూపీస్ బెట్ వేశారు, సో మీకు 2000 ఎంత వచ్చింది. సో మీరు పెట్టిన 1000 రూపీస్ తీసేసుకోండి. సో తీసేసుకుని ఆ డబ్బులతో మీరు గేమ్ అయితే ఆడుకోండి. అంతేగాని మీరు ఎక్కువగా అయితే ఎక్కువ డబ్బులు వేసేసి మనీ అయితే లాస్ అయితే అవ్వద్దు. సో ఎందుకంటే మనకి ఐపీఎల్ తెలిసిందే చాలామందికి పోతూ ఉంటాయి, ఎవరికి వచ్చింది ఉండదు. సో మధ్య రకాన్ని వీళ్ళైతే తీసుకుంటూ ఉంటారు. సో సరదాగా జస్ట్ మీరు ఒక ఎంటర్టైన్మెంట్ కోసం అయితే ఆడండి. సో ఎక్కువ మనీ ఎర్న్ చేయడానికి అయితే మీరు దీంట్లో అయితే ట్రై చేయొద్దు. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే, మీరు అమౌంట్ యాడ్ చేయడం అమౌంట్ మొత్తం కూడా ఒక అప్లికేషన్లోనే పెట్టొద్దు. సో మీరు 2-3 అప్లికేషన్స్ అయితే యూస్ చేసుకోండి, మినిమం 2 అప్లికేషన్స్ యూస్ చేసుకోండి. సో ఎందుకు అంటే మనకి ఐపీఎల్ సీజన్లో, నార్మల్ సీజన్లో 10 మంది ఈ అప్లికేషన్స్ యూస్ చేస్తే, ఐపీఎల్ సీజన్లో 100 మెంబర్స్ దాకా ఈ అప్లికేషన్స్ని అయితే యూస్ చేస్తుంటారు. అందుకని వాళ్ళకి డిపాజిట్ అని కానీ విత్ ట్రావెల్స్ అని కానీ చాలా టైం అయితే పడుతుంటాయి అన్నమాట. సో అలాగే మీరు ఇన్ కేస్ మీకు నచ్చినప్పుడు అమౌంట్ యాడ్ చేద్దామంటే త్వరగా అవ్వకపోవచ్చు. ఒక్కొక్కసారి ట్రాన్సాక్షన్ లేట్ అయితే అవ్వచ్చు అనమాట అమౌంట్ యాడ్ చేయడం, మీకు విత్డ్రావల్ కూడా లేట్ అవుతాయి. సో అందుకని మీరు 2-3 అప్లికేషన్ యూస్ చేస్తున్నారు అనుకోండి, సో ఈ అప్లికేషన్లో కాకపోతే వేరే అప్లికేషన్లో మీకు త్వరగా అమౌంట్ అయితే యాడ్ అవుతాయి. అండ్ అలాగే మీరు విత్డ్రా పెట్టినప్పుడు కూడా సేమ్, మీరు సేమ్ మనకి రేషియోస్ కూడా సేమ్ అయితే ఉంటాయి, ఎక్కువ అయితే పెద్దగా డిఫరెన్స్ అయితే ఏముండవు. సో కొంచెం తక్కువగా అయితే ఉంటాయి అన్నమాట రేషియోస్ వచ్చి సేమ్ అయితే ఉంటాయి. మీరు విత్డ్రా పెట్టినప్పుడు ఒక అప్లికేషన్ స్లోగా పని ఇంకో అప్లికేషన్లో ఫాస్ట్ అయితే అవ్వచ్చు. అలా మీరు కొన్ని అప్లికేషన్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మీరు టోటల్ అమౌంట్ కూడా మీరు ఒకే అప్లికేషన్లో పెట్టద్దు, 2-3 అప్లికేషన్స్ అయితే యూస్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే, ఒక మంచి అప్లికేషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఎందుకంటే కొన్ని అప్లికేషన్స్ ఆన్లైన్లో ఎలా ఉంటాయంటే, మనం చూసుకుంటే కనుక కొన్ని అప్లికేషన్స్ వచ్చేసి కొన్ని సార్లు వీళ్ళు మనం వేసిన బెట్టనే వీళ్ళు మాయం అయితే చేసేస్తారనమాట. సో అలాంటి అప్లికేషన్ మీరు నమ్మొద్దు. అండ్ అలాగే మీరు బెట్ వేసిన ప్రతిసారి మీరు బెట్ని స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. బెట్ స్లిప్ ఉంటుంది కదా, దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని మీ దగ్గర అయితే ఉంచుకోండి. ఒక్కొక్కసారి ఏ అప్లికేషన్ మనం నమ్మలేం. సో కొన్ని జెన్యున్ అప్లికేషన్స్ ఉంటాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ది అప్లికేషన్స్ ఏంటంటే కొన్నిసార్లు బెట్ కూడా డిలీట్ చేసేస్తుంటారు వీళ్ళు. సో మనం వాళ్ళని అడగడానికి కూడా సరిపోయి వాళ్ళు ప్రూఫ్ అడుగుతారు. సో అందుకని మీరు వేసిన తర్వాత బెట్ అయితే మీ స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. సో కొన్ని అప్లికేషన్స్ అయితే నేను మీకు కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. సో అక్కడ క్లిక్ చేసి మీరు అప్లికేషన్స్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు, వాటి యొక్క లింక్స్ అనేది. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే, మనకి ఐపీఎల్లో వచ్చేసి మీరు అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుంటారు కదా, మీరు రిజిస్టర్ అవుతారు. సో మీరు ఈ అప్లికేషన్ ప్రతిదానికి ఒకే మొబైల్, ఒక మొబైల్ నెంబర్, సేమ్ మొబైల్ నెంబర్, సేమ్ ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చుకోండి. సో ఎందుకు అంటే, మీరు ఒక్కొక్క అప్లికేషన్కి ఒక్కొక్క మొబైల్ నెంబర్, ఒక్కొక్క మెయిల్ ఐడి, వేరే డిఫరెంట్ మెయిల్ ఐడీస్, ఫోన్ నెంబర్స్ ఇచ్చారనుకోండి, మీకు ఇన్ కేస్ ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళకి మెయిల్ చేద్దామన్నా, సపోర్ట్ టీమ్కి మనం కాంటాక్ట్ అవ్వదన్నా సరే, మీకు ఏ నెంబర్ ఇచ్చారో ఏ మెయిల్ ఇచ్చారో తెలీదు. సో మీరు అన్నిటిలో ఒకే మెయిల్ కానీ ఒకే నెంబర్ కానీ ఇచ్చారనుకోండి, సో మీకు ఇది ఈజీగా వాళ్ళు
మనకు మనకు ఆ మెయిల్ నుంచి అయితే మనం పెట్టాలి కాబట్టి ఈజీగా మనం ప్రాబ్లం అయితే సాల్వ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది గైస్ అయితే మీరు మినిమం ఇవి అయితే పాటించండి. నార్మల్గా మీరు చెప్తున్నానుగా మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఏంటి అంటే అమౌంట్ అయితే ఎక్కువ యూస్ చేయ ఎక్కువ మీరు పోగొట్టుకోవద్దు. జస్ట్ మీరు వచ్చినా పోయినా ఒక లిమిట్ అయితే పెట్టుకోండి పెర్ డేకి వచ్చేసరికి ఇంత అమౌంట్ వేస్తానని చెప్పేసి. సో చాలామంది ఉన్నారు, ఎందుకు చెప్తున్నానంటే చాలామంది అయితే ఉన్నారనమాట అమౌంట్ లాస్ అయిన వాళ్ళు. సో మీరైతే మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. సో ఎవరైతే ఇంకా తప్పనిసరిగా వేస్తారు కదా, సో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది, సో వాళ్ళ గురించి అయితే నేను చెప్పడం అయితే జరుగుతుంది. సో వాళ్ళైతే ఈ టిప్స్ అయితే మినిమం అయితే ఇదైతే పాటించండి. అండ్ అలాగే మన నెక్స్ట్ వీడియోస్ వచ్చేసరికి ఐపీఎల్ సీజన్లో డిపాజిట్ అనేది ఏ విధంగా చేసుకోవాలి, అండ్ అలాగే విత్డ్రావల్స్ అని ఏ విధంగా చేసుకోవాలి, ఎంత ఎలా చేసుకుంటే మనకి త్వరగా అమౌంట్ వస్తుంది. సో అండ్ అలాగే కొన్ని అయితే మనం నెక్స్ట్ వీడియోస్లో అయితే చూద్దాం. సో మన ఛానల్ అయితే అప్లోడ్ అయితే చేస్తాను. సో దానికోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే వీడియో లింక్స్ అనేది మనకి కింద డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది. సో అక్కడ క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఇది గైస్ అయితే ఓవరాల్గా మనకు వచ్చేసి. సో మంచి అప్లికేషన్స్ కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో అయితే చెప్తాను. సో అక్కడి నుంచి అయితే మీరు ఆ అప్లికేషన్ అయితే మీరు తెలుసుకోవచ్చు. సో ఇది గైస్ అయితే ఓవరాల్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చిన కూడా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.